Hi dear students and friends and viewers, welcome to this channel Satish Kids. I am Satish Kumar, lecturer in chemistry, Government Degree College Maths, Srikakulam. ఈ రోజు మనం అమైనో ఆమ్లాల యొక్క రసాయన ధర్మాల గురించి నేర్చుకుందాం. మీ అందరికీ తెలుసు అమైనో ఆమ్లాల్లో మనం ఆల్ఫా అమైనో ఆమ్లాల యొక్క గొప్పతనం గురించి మనం ఈ సంవత్సరం బిఎస్సి థర్డ్ ఇయర్ కెమిస్ట్రీలో మనం చదువుతాం. ఎందుకంటే అవి ప్రోటీన్లో ప్రధాన పాత్ర వహిస్తాయి కాబట్టి ఆల్ఫా అమైనో ఆమ్లాలు. సో ఆల్ఫా అమైనో ఆమ్లాల యొక్క చర్యల గురించి ఈరోజు ముందుగా మనం చర్చిద్దాం. సో ముందుగా ఆల్ఫా అమైనో ఆమ్లంలో ఉండే ప్రమేయ సమూహాలు చూస్తే NH2 ప్రమేయ సమూహం ఉంది, అలాగే కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రమేయ సమూహం కూడా ఉంది. కాబట్టి ముందుగా కార్బాక్సిలిక్ ఆమ్లంపై జరిగే చర్యల గురించి ముందుగా చూద్దాం. సో ముందుగా ఆల్ఫా అమైనో ఆమ్లం అంటే ఏంటి? సో ముందుగా కార్బాక్సిలిక్ ఆమ్లం మీద మనం జరిగే చర్యల గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో కార్బాక్సిలిక్ ఆమ్ల సమూహం అంటాం దీన్ని. దీన్ని ఏమంటాం అంటే కార్బాక్సిలిక్ ఆమ్ల సమూహం అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్. సో దీన్ని మనం ఏమంటాం అంటే అమైన్ గ్రూప్ ఆర్ ఎమీన్ గ్రూప్ అంటాం. సో ఈ రెండు కలయిక వల్లనే మనకి ఆల్ఫా ఎమినో ఆమ్లం అంటాం. సో ముందుగా కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రమేయ సమూహం చర్యలు చూస్తే, సో ఫస్ట్ రియాక్షన్ మీరు ఏం చేస్తారంటే ఎస్ట్రిఫికేషన్ చేస్తారు. సాధారణంగా కార్బాక్సిలిక్ ఆమ్లాలకి మనం ఎస్ట్రిఫికేషన్ మంచి రియాక్షన్. సో మనం ఆమ్ల సమక్షంలో మనం సోడియం కార్బోనేట్ కొద్దిగా మనం యాడ్ చేస్తాం. సో మనం ఎస్ట్రిఫికేషన్ చేస్తాం. ఎస్ట్రిఫికేషన్ చేస్తే COOH గ్రూప్ ఎస్టర్ కన్నా బాగుంటుంది. CH NH2 COO C2H. సో మనకి ఎలా తొలగిపోతుంది? ఇందులో నుంచి హెచ్ ఇందులో నుంచి OH కలిపి H2O తొలగిపోతుంది. సో ఇదే మనం ఏమంటాం ఎస్టర్ఫికేషన్, ఎస్టర్ఫికేషన్ రియాక్షన్. సో ఎస్టర్ ఏర్పడే చర్య ఎస్టర్ఫికేషన్ అంట. సో మనకు ఒక ఎమినో ఎస్టర్, దిస్ ఈస్ కాల్డ్ ఎమినో ఎస్టర్, దిస్ ఈస్ కాల్డ్ ఎమినో ఎస్టర్. నెక్స్ట్ రియాక్షన్ చూస్తే నెక్స్ట్ రియాక్షన్ ఏం చేస్తామంటే నెక్స్ట్ రియాక్షన్ కార్బాక్సిలిక్ ఆమ్ల సమూహాన్ని తొలగిస్తాం. సో CO2గా తొలగిస్తాం. సో దాన్ని మనం ఏమంటామంటే డీకార్బాక్సిలేషన్. డీకార్బాక్సిలేషన్ అంటే CO2ని తీసివేయడం. ఎలా చేస్తామంటే బేరియం హైడ్రాక్సైడ్ వంటి సమ్మేళనాలతో మనం బాగా హీట్ చేస్తే ఈ CO2 తొలగిపోయి మనకి ఏమొచ్చేస్తుందంటే RCH NH2. ఆ CO2 తొలగిపోయింది కదా, ఇంకేం మిగిలిపోయింది? CH. సో మనం దీన్ని మనం ఆల్కైల్ అమైన్స్ అంటాం. వీటిని మనం ఏమంటాం? ఆల్కైల్ అమైన్స్. సో ఇదొక కార్బాక్సిలిక్ ఆమ్లంపై జరిగే. ఇక థర్డ్ రియాక్షన్ చూస్తే కార్బాక్సిలిక్ ఆమ్లాలు మనం ఆల్కహాల్గా మనం రిడక్షన్ చేయొచ్చు. సో సింపుల్ రియాక్షన్ ఏంటంటే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అంటాం. H- సోర్స్ వస్తుంది మనకి ఈ రిడక్షన్లో. H- ప్రధాన పాత్ర వహిస్తే సో దానికి మనం డైరెక్ట్గా ఆమ్ల సంవత్సరం లాస్ట్గా ఫైనల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఆ ట్రీట్మెంట్ H3O+ వేస్తే మనకి ఏమొచ్చేస్తుంటే మీకు ఎమినో ఆల్కహాల్స్ వస్తాయి. సో ఎమినో ఆల్కహాల్స్ వస్తాయి. సో CO గ్రూప్ ఏ విధంగా మారింది? CH2OH గ్రూప్ కింద మారింది, అంటే పాచకం మారింది. సో దీన్నే మనం ఎమినో ఆల్కహాల్ అంటాం. సో ఈ విధంగా మనకి కార్బాక్సిలిక్ ఆమ్లంపై జరిగే చర్యల గురించి ఈ మూడు ప్రధానంగా చర్చిస్తాం. ఒకటి ఎస్టర్ఫికేషన్, నెక్స్ట్ డీకార్బాక్సిలేషన్, థర్డ్ వన్ ఏంటంటే రిడక్షన్. సో థర్డ్ వన్ ఈస్ రిడక్షన్. నెక్స్ట్ది ఎమీన్ సమూహం పైన జరిగే చర్యల గురించి నేర్చుకుందాం. సో ముందుగా ఎమీన్ సమూహాలపై చర్యలు HNO2తో చర్యలు. HNO2 అంటే మనం ఇక్కడ ఏమని పిలుస్తామంటే నైట్రస్ యాసిడ్ అంట. సో సాధారణంగా నైట్రస్ యాసిడ్ అనేది మనకి అన్స్టేబుల్. సో దీన్ని మనం సోడియం నైట్రైట్ అంట, NaNO2HCl మిశ్రమంతో మనం వలన మనకి HNO2 వస్తుంది. సో దీన్ని మనం నైట్రేషన్ చేస్తే, సో మనం ఇక్కడ ఎమీన్ గ్రూప్ పై చర్యలు కాబట్టి, సో మనం దేని మీద చర్యలు చేస్తున్నాం? ఎమీన్ గ్రూప్ పై చర్యలు చేస్తున్నాం. సో ఎమీన్ గ్రూప్ మీద చర్యలు చేస్తున్నాం కాబట్టి, సో ఆ NH2 గ్రూప్ ఏ విధంగా మారిపోతుందంటే మీకు ఆల్కహాల్స్ కింద మారుతుంది, డయోజో గ్రూప్ కింద మారుతుంది.
అది ఫర్దర్ హైడ్రాలసిస్ చెందిపోతుంది సో నీకు ఏం వచ్చేస్తుందంటే హైడ్రాక్సీ యాసిడ్స్ వచ్చేస్తాయి ఇంకా రెండో రియాక్షన్ చూస్తే మనం ఆక్సిడేషన్ చేస్తాం ఈ ఆక్సిడేషన్ మనం ఏం వాడతాం అంటే KMnO4 వంటి ఆక్సీకరణ కారకాల సమూహం ఆక్సిడేషన్ చేస్తే మనకి ఏం వస్తుందంటే ఇమీన్స్ వస్తాయి ఇమీన్స్ ఇమీన్స్ అంటే ఎమైన్స్ అంటే N బాండ్ NH2 మనం ఎమైన్స్ అంటాం అలా కాకుండా డబుల్ బాండ్ NH ఉందనుకోండి వాటిని మనం ఇమీన్ అంటాం ఇమీన్ అంటాం సో ఇమీన్ మళ్ళీ మనం ఫర్దర్ మనం హైడ్రాలసిస్ చేస్తే ఆ ఇమీన్ సులువుగా హైడ్రాలసిస్ ప్రాసెస్లో పాల్గొంటాయి అటు పక్క H2 ఇటు పక్క O సో రెండు బాండ్స్ బ్రేక్ అవుతాయి బ్రేక్ చేస్తే ఏమొచ్చేస్తుంటే కీటో యాసిడ్స్ వచ్చేస్తాయి సో మనకి ఈ విధంగా మనం కీటో యాసిడ్ పంపొచ్చు సో దిస్ ఈస్ కాల్డ్ కీటో యాసిడ్ ఇక్కడ మెథైల్ గ్రూప్ పెడితే దట్ కీటో యాసిడ్ ఈస్ కాల్డ్ పైరువిక్ యాసిడ్ అంట సో పైరువిక్ కావచ్చు అలా కాకుండా మనం ఫార్మాల్డిహైడ్ వంటి మాలిక్యూల్స్తో మనం చర్య పొందిస్తే ఆ NH2 హార్మాల్డిహైడ్ ఎలా రాస్తాం C(OH)H అని రాస్తాం దిస్ ఈస్ కాల్డ్ ఫార్మాల్డిహైడ్ సో NH2 నుంచి H2O ఫార్మాల్డిహైడ్ H2O తొలగిపోతుంది సో నీకు ఏమొచ్చేసిందంటే మనకి ఒక ఇమ్యూన్ టైప్ మాలిక్యూల్ మనకు వస్తుంది సో మనకి ఈ విధంగా ఒక కండెన్స్డ్ ప్రొడక్ట్ వస్తుంది సో మనకి CO వచ్చింది ఈ విధంగా మనం ఈ రియాక్షన్ అనేది కూడా మనం చెప్పవచ్చు ఈ విధంగా మనం ఇమ్యూన్ గ్రూప్ మీద వివిధ రకాల చర్యలు మనం చర్య జరిపించి మనం వివిధ రకాల సమ్మేళనాలు తయారు చేయవచ్చు థ్యాంక్ యూ స్టూడెంట్స్ మీకు అందరికి అర్థమైందని భావిస్తాను నెక్స్ట్ కార్బాక్సిలిక్ ఆమ్లం పైన NH2 పైన జరిగే చర్యల గురించి మనం చర్చిద్దాం నెక్స్ట్ క్లాస్లో